హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవేం పునుగులు అని అనుకుంటున్నారా? మామూలు పునుగులు కాదండో, మిగిలిపోయిన అన్నంతో పునుగులు. మీరు ఎప్పుడు ట్రై చేయలేదు అనుకుంటా, ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ట్రై చేయండి. నార్మల్గా రైస్ మిగిలిపోతే అది పడేయలేము, అలా అని పిల్లలు కూడా తినరు కదా. అలాంటి టైంలో ఇలా పునుగులు చేసి పెట్టండి, ఒక్కటి కూడా ఉంచకుండా తింటారు. ఇది ప్రిపేర్ చేయడానికి 2 కప్పుల అన్నం తీసుకున్నాను. ఇది మధ్యాహ్నం వండిన అన్నం మిగిలిపోయిందనమాట. ఈవినింగ్ టైంలో మేము ఈ పునుగులు వేసుకున్నాము. ఈ 2 కప్పుల అన్నం జార్లో వేయాలి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేయండి. వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నైట్ మిగిలిన అన్నంతో అయినా కూడా చాలా బాగుంటాయండి, ట్రై చేయండి మీరైతే. ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత దీనిలోకి ఏ కప్పుతో అయితే మనం అన్నం తీసుకున్నామో 1/4 కప్పు వరకు శనగపిండి వేయాలి. అలాగే కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కరివేపాకు వేసుకుంటున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది దీనిలోకి. ఇవి మొత్తం అన్నీ యాడ్ చేసిన తర్వాత దీనిలోకి మీ టేస్ట్ని బట్టి మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత మొత్తం అంతా బాగా కలుపుకోవాలి. పునుగుల పిండి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అయితే షేర్ చేయండి. పిండిని అయితే ఈ విధంగా కలుపుకోవాలి. ఇలాగ పునుగు వేయడానికి అయ్యే విధంగా ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని ఆయిల్ ఆల్రెడీ డీప్ ఫ్రైకి పెట్టుకున్నాను ముందే. ఆయిల్ బాగా మరిగిన తర్వాత చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. చాలా అంటే చాలా బాగుంటాయండి. మీరు ఒక్కసారి ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు అన్నం మిగిలిపోయినా కూడా ఇదే విధంగా చేసుకుంటారు. వీటిని వెంటనే కలపకుండా 5 మినిట్స్ వదిలేసిన తర్వాత 2 వైపులా టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేయాలి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. నార్మల్గా పిల్లలు మార్నింగ్కి అన్నం తినమంటే తినరు కదండి, టిఫినే కావాలంటారు కదా. అలాంటి టైంలో అన్నం పడేయకుండా ఇలా ప్రిపేర్ చేయండి, చాలా బాగుంటాయి. ఈవినింగ్ టైంలో కూడా పిల్లలు వచ్చేటప్పుడు చేసి పెట్టుకున్నా కూడా బాగుంటాయి. ఇలా పక్కకు తీసుకున్న తర్వాత మిగతా పిండిని కూడా అదే విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఉల్లిపాయలు ఇవన్నీ వేసాం కాబట్టి చట్నీ అయితే అవసరం లేదండి. టమాటా సాస్తో కూడా తినొచ్చు, నార్మల్గా ఇలా తిన్నా కూడా బాగుంటాయి. అంతే అండి, మిగిలిన అన్నంతో పునుగులు అయితే రెడీ అయిపోయాయి. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.